वेलकम टू दि माय यूट्यूब चैनल दयचेसी वीडियो चवर वर की चूँ इंफर्मेशन डिटेल्स नच्चिनట్లయితే लाइक చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ బెల్ సింబల్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఈ మిషన్ ను మనం కొనుక్కున్న తర్వాత ఈ మిషన్ కు వచ్చే 1 hp మోటార్ ని మనం ఇంటి కరెంట్ కాకుండా మనం కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ను కంపల్సరీగా కొత్త మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికి తెలియజేస్తున్నాను ఒకవేళ ఇంటి కరెంట్ లోన మీరు మిషన్ ఆపరేట్ చేస్తే భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయని మీకు ముఖ్యమైన సలహా ఇవ్వవచ్చును కంపల్సరీగా కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ను ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికి సలహా ఇస్తున్నాను ఇక ఇప్పుడు మనకు ఈ మిషన్ యొక్క విషయానికి వస్తే ఈ మిషన్ లో మనం కేవలం బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవాలి అంటే సింగిల్ డై అంటే డై అంటే అచ్చు ఒక అచ్చులో ఒక ప్లేట్ బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవాలి మనము అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రా డై కొనుక్కొని మనము హోటల్ల పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్స్ కూడా ఈ మిషన్ లో మనం తయారు చేసుకోవచ్చు కానీ ఈ మిషన్ లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లని డోనా కప్పులని ప్రసాదం కప్పులని టీ కప్పులని ఇతర ఇతర ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు అందరికి తెలియజేస్తున్నాను మనము ఈ మిషన్ లో బఫే ప్లేట్లు గాని లేదంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని హోటల్ పార్సల్ కట్టే ప్లేట్లు మాత్రమే మనం తయారు చేసుకోవచ్చని మీకు అందరికి సలహా ఇస్తాను ఈ మిషన్ లో మనం బఫే ప్లేట్లు నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు తర్వాత మనము ఒక 15 రోజులు ఒక 1 మంత్ అనుభవం వస్తే 15 నుంచి 10 ప్లేట్ల నుంచి 15 ప్లేట్ల వరకు మనము పర్ మినిట్ తయారు చేసుకో రోజుకు యావరేజ్ గా 3000 నుంచి 5000 ప్లేట్ల వరకు మనం తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తాను ఎక్స్ట్రా డై కొనుక్కొని మనము ఆ పల్సడ పతల ప్లేట్లు హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ కలర్ ప్లేట్ సిల్వర్ కలర్ ప్లేట్ పల్సగుటాయి కాబట్టి అటడే 3 నుంచి 5 షీట్లు పెట్టి తయారుస్తే నిమిషానికి 20 నుంచి 30 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు ఇంకా ముఖ్యమైన విషయానికి వస్తే మనకు ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభాలు ఖర్చులన్నీ పోను 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే లాభాలు వస్తాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మనకు ఈ మిషన్ కు వచ్చే 1 hp మోటార్ ఈ 1 hp మోటార్ మనకి ఇంటి కరెంట్ కాకుండా కేటగిరీ 2 మీటర్లో ఫిట్ చేసుకోవాలి సో ఈ మిషన్ ఆపరేటింగ్ ఎలా ఉంటుందంటే ఈ మిషన్ కి ఒక గేర్ ఒక హ్యాండ్ గేర్ ఉంటుంది లివర్ అంటారు దాన్ని ఆ లివర్ ని మనము డైలో మనము తయారు చేసుకోవాల్సిన షీట్ ని మనం డై మధ్యలో పెట్టి ఈ విధంగా డై మధ్యలో పెట్టి మనకి గేర్ ఉంటుంది ఆ గేరుని మనకు వెనక్కి లాగాలి ఆ వెనక్కి లాగినప్పుడు డై పైకి పోతుంది అప్పుడు షీట్ పెట్టాం కదా గేరుని ఇట్లా వెనక్కి లాగాలి వెనక్కి లాగితే ఆ డై పైకి పోతుంది ఆ విధంగా 1 2 3 4 5 సెకండ్ లాగిన తర్వాత మనం అదే గేరుని ముందుకు నెట్టడం వల్ల మనం తయారైన ప్లేట్ బయటికి తీసుకోవచ్చు సో మనం అదే గేరుని ముందుకు నెట్టాలి ముందుకు నెట్టడం వల్ల మనం తయారైన ప్లేట్లు మనం తీసుకోవచ్చు సో మనం నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు సో మనము బఫే ప్లేట్లు మార్కెట్లో హై డిమాండ్ మోస్ట్లీ హై డిమాండ్ ఉంటాయి సో ఈ డిమాండ్ గల ప్లేట్లు మనకు ప్రతి ప్లేట్ మీద 10 పైసల నుంచి 15 పైసల లాభాలు వస్తాయి సో ఈ విధంగా మనం బఫే ప్లేట్లు సర్కిల్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తాను ఇంకా మరి ఒక్క విషయం ఏంటంటే మనం ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ
లేదంటే మనకు రెగ్యులర్గా మొబైల్స్ మెసేజ్లు వస్తుంటాయి. సో గృహిణులు, నిరుద్యోగులు ఇంటి వద్దనే ఉండి మేము మా దగ్గర మిషన్ కొనుక్కోండి, మా దగ్గర రా మెటీరియల్ కొనుక్కోండి, మీరు తయారు చేసుకున్న ప్లేయర్స్ మనం ఒక అగ్రిమెంట్ ద్వారా లేదంటే కోర్ట్ అగ్రిమెంట్ ద్వారా తిరిగి కొంటామని అటువంటి మోసపూరితమైన ప్రకటనలు, అంటే నెలకి 30,000 సంపాదించు, 40,000 సంపాదించు, 100,000 సంపాదించు అని గృహిణులకు, నిరుద్యోగులకి ఇటువంటి మోసపూరిత ప్రకటనలు వార్తాపత్రికలలో, ఆన్లైన్లలో, మనము మనకు మొబైల్స్ వాడే మొబైల్స్లలో మోసపూరితమైన మెసేజ్లు వస్తుంటాయి. సో అటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరైతే మిషన్ కొనుక్కొని, రామడీలు కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీ పట్టణంలో కానీ, మీ గ్రామంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. సో చాలామంది మాలాంటి మిషన్ తయారు చేసే కస్టమర్లు కూడా ఏ ముఖ్యమైన సలహాలు ఇవ్వట్లేదు, ఎటువంటి సలహా ఇవ్వట్లేదు. అన్ని ఒకే మిషన్ కొంటే అన్ని రకాల ప్లేట్ తయారు చేసుకోవచ్చని అలా మోసపూరితమైన మాటలు చెప్పి మిషన్లు అమ్ముతున్నారు. సో వాటికి కూడా మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. క్లియర్గా మనం ఏ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏమి తయారు చేసుకోవాలని క్లియర్గా ఎంక్వైరీ చేసి కనుక్కొని కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో నా దగ్గర మిషన్ కొంటే మిషన్ టోటల్ మిషన్ మీద వారంటీ కాకుండా 1 ఇయర్ గ్యారంటీ ఉంటుంది. సో 1 ఇయర్ వరకు మిషన్లో ఏం ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ఫ్రీగా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీగా స్పేర్ పార్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కంపల్సరీగా మనము ఇది చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ప్రతి ప్లేట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు వస్తాయి. సో మనం రోజుకు 3,000 నుంచి 5,000 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సో మనకు మిషన్ మీద ప్రతి మిషన్ను మనకు ఎక్కడైనా కొనదలుచుకున్నా, నా దగ్గర కొనదలుచుకున్నా, ఇంకోసారి కొనదలుచుకున్నా గ్యారంటీ ఉంటేనే మిషన్ కొనుక్కోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇంకా మీకు ముఖ్యమైన, మరి ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనకు మార్కెట్లో ఎక్కడ అమ్ముకోవచ్చు అనేది మీకు సలహా ఇస్తాను. ఈ మార్కెట్లో అనేది మనకు చిన్న చిన్న కిరాణా షాపులు కానీ, సూపర్ మార్కెట్లు కానీ, మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో ప్లేట్ అమ్ముకోవచ్చు. మనకు రా మెటీరియల్ కాస్ట్ ఎలా పడుతుందంటే మీకు ఉదాహరణకి ఎగ్జాంపుల్గా చెప్తాను. బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు కానీ, గోల్డ్ కలర్ పల్సెడ్ పదల ప్లేట్ రా మెటీరియల్ షీట్లు కానీ వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయని మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నా. ప్రజెంట్ ఈరోజు రేట్ అయితే మనకి రేట్ ఎలా ఉంటుందంటే 70 పైసల నుంచి 90 పైసల మధ్యలో ఉంటుంది. సో మనం షీటును మనం ఇంటికి తెచ్చుకుంటే 10 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది, పవర్ బిల్లు ప్లేట్ తయారు చేయడానికి 5 పైసలు, అంటే 1.70 పైసల షీట్ కాస్ట్, 10 పైసలు ట్రాన్స్పోర్ట్, 5 పైసలు పవర్ బిల్లు, అంటే 1.85 పైసలు మన ప్లేట్ తయారు చేసి దాని మీద 10 పైసల నుంచి 15 పైసలు, అంటే 2 రూపాయల వరకు మనం ప్లేట్ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మిషన్కు మనం కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు సొంతంగా అమ్ముకుంటే, అమ్ముకునే విధానం ఉంటే వ్యాపారం పెట్టండి. ప్రతి ప్లేట్ మీద 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే లాభాలు వస్తాయి, 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే లాభాలు వస్తాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరే సొంతంగా మార్కెట్లో అమ్ముకోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి బైబ్యాక్ కావాలి, ఇంకొకటి కావాలనేసి దయచేసి మీరు కాల్ చేయవద్దని, అడగవద్దని కోరుతున్నాను. ఎవరైతే మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ సొంతంగా అమ్ముకోగలుగుతారో వారు మాత్రమే కాల్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ బఫే ప్లేట్లు, ఈ సింగిల్ డై ప్లేట్లు మిషన్ కాకుండా మా దగ్గర డబల్ డై, అంటే 2 రకాల ప్లేట్లు తయారు చేసుకున్న మిషన్లు ఉంటాయి. ఒకటి బఫే ప్లేట్, ఇంకొకటి గోల్డ్ కలర్ ప్లేట్స్ తయారు చేసుకున్న మిషన్లు ఉంటాయి. దయచేసి మార్కెట్లో 90% బఫే ప్లేట్లు మాత్రమే డిమాండ్ ఉన్నాయి, 1-10% హోటళ్ళ పార్సల్ కట్టే ప్లేట్లు మాత్రమే డిమాండ్ ఉన్నాయి, టిఫిన్ ప్లేట్కి ఎలాంటి డిమాండ్ లేదు. సో ఇది గమనించవలసిన కోరుతూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనాలు.